గ్రంథం 3వ అధ్యాయం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం 11వ వచనం. నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక. నిన్నటి దినమును మనం చదువుకున్నది, నేను వెళ్ళే లోకం ఒకవేళ భూమి మీద నన్ను దేవుడు తరాలలో నన్ను గెలిపించి యుగాలలో నన్ను గెలిపించి నా తండ్రి ద్వారా తల్లిలోనికి పంపి ఊహ తెలిసినంతవరకు నన్ను గెలిపించిన నా తండ్రిని ఒకవేళ నన్ను గెలిపించకుండా చనిపోతే ఆలోచించండి. ఒకవేళ నేను గెలిపించలేదనుకోండి, నా పుట్టుక ఎంత బ్యాడ్గా ఉంటుందో అనుకొని ఈ యోబు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం 11వ వచనంలో మనకు అర్థమవుతుంది. ఆ తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా తల్లి గర్భద్వారమును మూసేసుంటే నేను వచ్చేవాడిని కాను. అంటే శుక్రకణంగా ఉన్న నేను నా తల్లి అండంలోనికి వెళ్ళే ముందు నన్ను ఆపిస్తే బాగుండేది. ఎంత మెడిసిన్, అంటే అంత వైద్యం జ్ఞానం దేవుడు బైబిల్లో రాయించాడా అనిపిస్తుంది. తండ్రిలో నుంచి వస్తున్నాం, నేను వచ్చాను, నాతో పాటు కోట్ల మంది వచ్చారు. నా తండ్రి వీర్యంలో నా తల్లిని అనుభవించిన టైంలో నా తండ్రికి వీర్యం విడుదలవుతుంది. ఆ వీర్యం విడుదలయ్యేటప్పటికీ నా తల్లి అండం విడుదలవుతుంది గర్భద్వారము నుండి. అప్పుడు దేవుడు నన్ను ఆ ద్వారం మూసేస్తుంటే ఎంత బాగుండేది అంటాను. అంత ఫిజియాలజీ దేవుడు బైబిల్లో చెప్పాడంటే ఇది ఫిజియాలజీ అని, నీ జన్మ గురించి తెలుసుకోవాలని మానవుడు ప్రయత్నం చేశాడే కానీ ఈ ఫిజియాలజీలో, ఈ వైద్య రంగంలో, ఈ వైద్య వృత్తిలో ఇవన్నీ ఎందుకు సంభవించాయని ఎవ్వరూ ఆలోచించలేదండి. ఒక శుక్రకణం ఫీల్ అవుతుంది, ఒక శుక్రకణం తల్లి అండంతో కలిసి ఫలదీకరణం చెంది భూమి మీదకి వస్తుంది, బిడ్డగా, చంటి బిడ్డగా వస్తుంది, ఆడ మగ ఎవరైనా. ఎక్కడ మూసేయమంటున్నాడు నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును గర్భద్వారం నన్ను మూసే తండ్రి, ఆ ద్వారాలు మూసే తండ్రి, నేను లోపలికి వెళ్ళను. ఒకవేళ పడిపోతే యేసుక్రీస్తు మాట గుర్తుకొచ్చేస్తుందండి. ఇస్కరియోతు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? మత్తయి సువార్త 24వ వచనం. ఇరవై ఆరో అధ్యాయం 24వ వచనం. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు తండ్రి దగ్గరకు పని ముగించుకుంటున్నాడు. ఎవని చేత మనుష్య కుమారుడు ఇస్కరియోతుతో అప్పగింపబడుచున్నాడో మనుష్య కుమారుడు ఆ మనుషునికి శ్రమ
ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పి, మేలు పుట్టకపోతే మేలా? ఏమండి, యోగు తెలివి తక్కువవాడేం కాదు, చాలా దూరం ఆలోచించాడు. నేను పుట్టటం, నా తండ్రి నా వెంట నన్ను పుట్టించటం, నన్ను నా తండ్రి గర్భంలోనికి రప్పించటానికి నా తండ్రుల గర్భాలన్నిటినీ కాపాడటం, నా కణాన్ని విడిచిపెట్టిన నా తండ్రి కణాన్ని కాపాడాడు, ఆ తర్వాత అతని కన్న అతని తండ్రి కణాన్ని నిలబెట్టాడు. ఇలాగా తరాలలో యుగాలు వెనుక వంశావళుల వెనుక వాళ్ళందరూ నిలబెట్టుకుంటూ వచ్చాడు. నన్ను ఈరోజు నా తండ్రి గర్భంలో వచ్చాడు. నా తల్లిలోనికి ప్రవేశపెట్టే ముందు ఆ ద్వారాలను మూసేస్తే నేను బయటికి వచ్చేవాడిని కాదు. బయటికి ఎందుకు? బయటికి రాకపోతే మేలుంది అని యేసుక్రీస్తు చెబుతున్నాడు. ఏమని చెప్తా? అట్టి వాడు, అట్టి మనిషి పుట్టకుండిన ఎడల వానికి మేలని మేలు. అంటే రాలిపోయిన వారు మేలు పొందేవారు అని అర్థం. రాలిపోయేవారంతా వాడు కోట్ల మంది అంటాడు. రాలిపోయేవారు కోట్ల మంది, పుట్టేవాడు ఒకడు, ఇద్దరు, ముగ్గురు. రాలిపోయేవారు కోట్ల మంది, శుక్రకణాలుగా రాలిపోయిన వారు, వాళ్ళకి మేలు. నా తల్లి ఏమంటాడు? నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును తండ్రి, నా నేత్రములకు అది బాధన మరుగు చేయనందుకును. నేను పుట్టిన తరువాత నా కన్నులతో చూస్తూ అనుభవించే ఈ బాధలు, యేసుక్రీస్తు పుట్టాడు, ఎన్ని బాధలు అనుభవించాడండి. యేసుక్రీస్తు పుట్టాడు, సింహాసనం మీద కూర్చోలేదు, రాజుగా అధికారాన్ని వెలగబెట్టలేదు, ఒక సామాన్య ఒక కార్పెంటర్ కుటుంబంలో పుట్టినవాడు. 30 ఏళ్ళు ఆ కుటుంబం కొరకు తన కష్టాన్ని ధారపోశాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళు పెంచాడు, తల్లిని చూశాడు, తండ్రిని చూశాడు, తన తరువాత మరియకు పుట్టిన తన తల్లికి పుట్టిన పిల్లలందరినీ పెంచాడు. 30 ఏళ్ల తర్వాత వెళ్ళాడు. అలా వెళ్ళినవాడు ఒక క్షణం కూడా వేస్ట్ చేయకుండా పగలంతా ప్రజల మధ్య పలికేవాడు. నోరు విప్పి రాత్రి కాగానే తండ్రితో తన ప్రణాళికను గురించి మాట్లాడేవాడు. ప్రతి రాత్రి ఒలివకొండకు వెళ్ళి పగలంతా ప్రజల మధ్య ఉండి రాత్రి అవగానే ఎక్కడికి వెళ్ళేవాడు? ఒలివకొండకు వెళ్ళేవాడు తండ్రితో మాట్లాడడానికి. ఈ మధ్యకాలంలో ప్రజల మధ్య తను ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు తల్లి కానీ సోదరులు కానీ వస్తే, ఎవరు నా తల్లి అన్నాడు, ఎవరు నా సోదరులు అన్నాడు. అంటే 30 ఏళ్ళు మీ కొరకు కష్టపడ్డాను కదా, ఒక తొలిచూరు కుమారుడిగా అమ్మా నీ గర్భాన నేను పుట్టాను, అందుకు 30 ఏళ్ళు నా ముద్దు ముచ్చట, మీ ముద్దు ముచ్చట నేను తీర్చాను. ఆ తర్వాత నేను కష్టపడ్డాను, మిమ్మల్ని పెంచాను. నాకు 30 ఏళ్ళు వచ్చాయంటే నా తండ్రికి సుమారు 50 ఏళ్ళైనా రావాలి కదా, కనుక నేను సహాయపడ్డాను. 3 ఏళ్ళు కోసం పరలోకపు తండ్రి అప్పగించిన బాధ్యతలు నెరవేర్చడం కోసం ప్రజల మధ్యకి వెళ్ళాను. ఇప్పుడు కూడా మళ్ళా నన్ను ఇబ్బంది పెడతారా నా దగ్గరకు వచ్చి? వచ్చిన వెంటనే ఏమంటారు? ఒకసారి రానాయన, నిన్ను చూడాలనుకుంటున్నారు చెల్లెళ్ళు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోవచ్చు, వాళ్ళ భర్తల దగ్గరికి వాళ్ళు పోవచ్చు. అమ్మా అన్నయ్యని మేము చూస్తామని అనొచ్చు తల్లితో. తండ్రి రాలేదండి, యోసేపు రాలేదు, తల్లి వచ్చింది. తల్లి ఇతనికి కన్న తల్లే,
అతని తర్వాత యోసేపుకి పుట్టిన వాడికి కన్న తల్లే. అడుగుతున్నారు నిన్ను, తన మనసులోని ఎన్నో మనోగతాలను చెప్పాలనుకుంది తన కొడుకుతో మనసు విప్పి. అయినా సరే మాట్లాడటానికి ఆయన అనుమతి ఇవ్వలేదు, ప్రజలను విడిచిపెట్టి వెళ్ళలేదు. ప్రజల మధ్యే ఉన్నాడు, ప్రజల కొరకే ఉన్నాడు. సమస్య వస్తే ఒక్కసారి వెళ్ళాడు తన ఇంటికి. అది తన కాలం రాకమునిపే చంపాలని యూదులు కుట్ర పన్నినప్పుడు మాత్రం తన ఇంటికి వెళతాడు. అప్పుడు కూడా ఆ ఇంటి వారు అతన్ని త్రోసివేశారు, తోడబుట్టిన వాళ్ళు. అది మీ అందరికీ చెప్పిన పాఠాలే. 3 ఏళ్లలో తండ్రి అప్పగించిన పనిని పూర్తి చేయాలనే దీక్ష పట్టుదల యేసుక్రీస్తుకుంది. మరి మనకందరికీ ఎన్ని సంవత్సరాలు వచ్చాయి? నిలబెట్టాడు మిమ్మల్ని, ఊహ తెలిసిన నాట నుండి పని చేయమన్నాడు, ప్రణాళికలు వేయమన్నాడు, పరిశోధనలు చేయమన్నాడు, వాక్యాన్ని చదవమన్నాడు, తన మనస్సును విప్పి చెప్పమన్నాడు. దేవుని మనస్సును బైబిల్లో రాయించాడు, అది మీరు చదివి అతని మనస్సులోని మాటను విప్పి ప్రజలకు బోధించాలి. పరలోకానికి వెళ్ళిపోవచ్చు అబ్రహాం గారంటే వెళ్ళిపోవచ్చు, కానీ అబ్రహాము ఎదురు చూస్తున్న పునాదులు గల పట్టణం కట్టబడలేదు. యేసుక్రీస్తుకి అబ్రహాముకి మధ్యకాలం 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాలలో, క్రీస్తుకు ముందు 2000 సంవత్సరాలలో అబ్రహాం గారు ఉన్నారు. అతను పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసిచుండెను అంటే సమాజం అనుకుంటుంది, అక్కడ ఉండగల పరలోక పట్టణం అనుకుంటున్నారు. లేదండి, పరలోక పట్టణం భూమి మీదే కట్టబడాలి. భూమి మీదే కట్టబడాలి. సొదొమ గొమొర్రాలను తగలబెట్టినట్టుగా కాదు, తగలబడిపోయే పట్టణాలుగా కాదు. ఏదేన్ని టర్కీ దేశంలో ఉన్నటువంటి ఏదేనునే పట్టణంగా మార్చాలనుకున్నాడు. అలాగే అమరులుగా అదే ఆకారాలతో మీరు ముసలితనం అనేది లేకుండా ఉండిపోవాలి అనుకున్నాడు. ఆదాము నవ్వులను చేసిన తర్వాత, వాళ్ళ బిడ్డలు కంటున్న తర్వాత, కయ్యను పాపం చేయకుండా ఉన్నా లేదా అతన్ని కన్న తల్లి పాపం చేయకుండా ఉన్నా ఏదేనవనమే పట్టణంగా ఉండేది. దేవుని పిల్లల పట్టణం, పాపం లేదు కదా. పాపం అనేది అప్పటికి రాలేదు, ఘట సర్పం రాలేదు. ఆయన ఆలోచనల్లో, ఆయన సంకల్పంలో మనుషులను అమరులుగా చేశాడు. దానికి ముసలితనం లేదు, దానికి పుట్టుక లేదు. ఆదాముని సంపూర్ణ పురుషునిగా చేశాడు, పసిబిడ్డగా చేయలేదు. ఆయన చిన్నపిల్లాడిగా ఆయన సృష్టించలేదు. ఆదాముని మంచి యవ్వన ఆకారంలో సృష్టించాడు. అవ్వన ప్రకటింపులో నుంచి తీసిన యవ్వన స్త్రీగానే చేశాడు. ఆళ్ళు మళ్ళీ పెరిగి పెద్దవాళ్ళు అవటం అనే చరిత్ర బైబిల్లో లేదు. అది అమరుల లోకంగా, అమరుల పట్టణంగా చేయాలి అనుకున్నాడు. భూమి మీద అతని కల పండలేదు. భూమి మీద అతని ఆలోచన ఆటంకం కలిగింది, అతని ఆలోచన దెబ్బతీసింది, మనుషులను వంచింది, తప్పు చేయించింది, దేవునికి కోపం రప్పించింది, భూలోకాన్ని మండుగుండంగా మార్చింది, మనుషుల్ని మంటల్లో ముంచింది. దాని ప్రణాళిక అది నెరవేర్చుకుంది. భూమి మీద తన సింహాసనాన్ని స్థాపించుకుంది సాతాను. అప్పుడు దేవుడు మంచి ప్లాన్ వేశాడు. ఏ భూమి మీద అయితే అమరత్వాన్ని, అమరలోకాన్ని సృష్టించాలి అనుకున్నాడో దేవుడు, అంతే కదండి, టర్కీ దేశమే. ఆదాం పుట్టింది టర్కీలోనే, పశ్చిమ ప్రాంతం. దేవుని పిల్లలారా, దేవుని సంకల్పంలో ఈ విశ్వాన్ని కలుగు చేసిన తర్వాత భూమిని అమరుల లోకంగా మార్చాలి అనుకుంది. అంటే ఆయన ఇచ్చిన దేహంతో మీరు ఇష్టము, మీ ఇష్టం వచ్చినది తినండి, మీ ఇష్టం వచ్చినది అనుభవించండి, మీ ఇష్టం వచ్చింది తీసుకోండి అని మనుషులకు అవసరమైన వాటన్నింటినీ కూడా ఈ అమరలోకంలోనే కలిగించాలి అనుకున్నాడు. కలిగించాడు, అమరలోకంగా ఉంచాడు. కానీ అమరత్వానికి విషపు చుక్క పడింది.
అమరలోకానికి విషపు చుక్క పడింది. ఘట సర్పము కాటు తిన్నది మానవ జాతి, ప్రకృతి కూడా. అప్పుడు దేవుడు అనుకున్నాడు, జాగ్రత్తగా వినండి, ఏ అమరత్వాన్ని అమరలోకాన్ని భూమి మీద నేను సిద్ధపరచాలనుకున్నానో, ఏ అమరులుగా శరీరాన్నిచ్చి నిత్యము జీవించేవారుగా వాళ్ళని చేయాలనుకున్నానో, నా పథకానికి గండి వేసింది అపవాది. నా పథకాన్ని ఆలోచించకుండా మనుష్యులను చేసింది నా పిల్లల్ని. అదే అమరత్వాన్ని పోగొట్టిన అదే లోకములో నుండి అమరులను తీసుకువెళతాను అని నిర్ణయించుకున్నాడు. దేవుడు ఓటమికి సిద్ధపడేవాడు కాదు. దేవుడు తల దించుకునేవాడు కాదు. ఏ మనుష్యులను అమరత్వము నుండి తప్పించి చావు అనేది రుచి చూపించిందో, కష్టాలు కన్నీళ్లు మిగిల్చిందో, భ్రమలో ముంచి మోసపరిచిందో, ఆ మానవ జాతి నుండి మరలా తన సామ్రాజ్యాన్ని కట్టాలి అనుకున్నాడు. అదే క్రీస్తే మూలరాయిగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది. భూమి మీద జరిగింది అది యెరూషలేములో. సంఘం, సామ్రాజ్యం, పరలోక ప్రతిబింబం, అమరత్వం. కనుక అబ్రహాం ఎదురు చూస్తున్నది 2000 సంవత్సరాలు, క్రీస్తుకు ముందు 2000 సంవత్సరాలు. మనకి క్రీస్తు నుండి మనకి 2000 సంవత్సరాలు, 2019 ఇప్పుడు వచ్చాం మనం, 2020, 2000 సంవత్సరాలు క్రీస్తు తర్వాత, 2000 సంవత్సరాలు క్రీస్తుకు ముందు ఆదాం. అంటే మొత్తం ఈ వేళ్ళకి 4000 సంవత్సరాల క్రితం మన కొరకు ఎదురు చూస్తున్నాడు. అది అక్కడున్న పాయింట్. అంటే పరలోకం అనే పట్టణం ఒకటి ఉంది బైబిల్లో, రూపకాలంకారంగా వ్రాయబడినవి అవి. పరలోకము నుండి దిగువచ్చుచున్నది అంటున్నాడు ఇందాక పెండ్లి కుమార్తె గురించి. అక్కడికి వెళ్ళిన తర్వాత అంత గొప్పవారిగా మనం ఉంటాము అన్న దాన్ని చెప్పటానికి దించుతున్నాడు. అంతే, దించినట్టుగా ఆయన చూపించాడు ఆయనకి, యోహాను గారికి, ప్రకటన గ్రంథం రాసిన ఆయనకి. ఆదాము నుండి కూడా మనం ఆలోచిస్తే వాళ్ళు కూడా మన కొరకే ఎదురు చూస్తున్నారు. విషయం ఏంటంటే, ఏ అమరత్వాన్ని అమరలోకాన్ని నాశనం పరిచిందో, నాశనం చేయాలి అనుకుందో, దేవునికి కోపం రప్పించింది, నాశనం చేస్తానని దేవుడు కమిట్ అయిపోయాడు. ఇప్పుడున్న ఆకాశమును భూమియు అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నవి, కానీ అగ్ని కొరకు నిలువ చేయబడిన ఈ భూమి ఆకాశములు, ఈ శూన్య చక్రం, ఈ విశ్వచక్రం అంతా మండిపోతుంది, రాలిపోతుంది. దానికి ముందే పునాదులు గల పట్టణమైన నా వాళ్ళని నేను తీసుకువెళ్ళిపోవాలి. హెబ్రీ పత్రికలో జ్యేష్ఠుల సంఘం అనే పదాన్ని ఒక ఆయన ప్రయోగిస్తాడు ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు. జ్యేష్ఠుల సంఘం, హెబ్రీ పత్రిక 12 అధ్యాయం 23. పరలోకమందు, హెబ్రీ పత్రిక 12 అధ్యాయం 23, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వ్రాయబడిపోయింది. అంటే ఎంపిక చేయబడ్డారు, ఎంపిక చేయబడ్డాడు. పరలోకమందు జ్యేష్ఠుల సంఘము అంటే వ్రాయబడిన వారు. అలా చదువు, పరలోకమందు వ్రాయబడిన వారే, చేరిన వారు కాదు. ఇంకా వెళ్ళలేదు వాళ్ళు ఎవరు, పరలోకానికి ఎవరు వెళ్ళలేదు. ప్రపంచం ఉంటుంది, దానికి ఒక ముఖ్య పట్టణం ఉంటుంది. భారతదేశం ఉంది, దానికి ఒక ముఖ్య పట్టణం ఉంది. ఢిల్లీ పట్టణం భారతదేశానికి ముఖ్య పట్టణం, అలాగే రాజధాని అంటాం.
యెరూషలేము గురించి మాట్లాడుతూ అది మహారాజు పట్టణం, రాజధాని, పాలనా వ్యవస్థ అంతా అక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంటుంది. అలాగే ఒక రష్యాకి మాస్కో, ప్రపంచ దేశాలన్నిటికి ఒక ముఖ్య పట్టణం ఉంటుంది. ఆ లోకం జీవం ఉన్న లోకం, మనము లేని లోకం, దేవుడు ఉండలేకపోతున్న లోకం. పిల్లలు వెళ్ళిపోయారు అనుకోండి, బడులకు వెళ్ళిపోయిన తర్వాత తల్లి ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉంటుంది, ఒంటరి అయిపోయింది, ఎప్పుడు సాయం వేళ అవుతుంది, ఎప్పుడు నా బిడ్డలు వస్తారు, ఏ సాయంకాలం అయింది, ఇంట్లో గదిలో ఉంటుంది, బయటకు వచ్చేస్తుంది గుమ్మాలకి, గుమ్మాలు వరండాలు దాటిపోయి ప్రహారీ గోడ గేటు దగ్గరికి వచ్చి చూస్తుంది, టైం అయిపోయింది, ఏటి ఇంకా ఆటో రాలేదు, పిల్లాడు రాలేదు, పిల్ల రాలేదు, ఒంటరిగా ఉండలేకపోతుంది ఆమె, కన్నతల్లి కదా. అప్పటికి రాలేదనుకోండి, టైం అయిపోయింది, టైంకి బస్సు రావాలి, ఆటో రావాలి, మా ఆయన కూడా రావాలి, ఇటు ఎవరు రాలేదేటి. పిల్లల విషయం అయితే వెంటనే స్కూల్కి ఫోన్ చేస్తుంది, ముందు స్నేహితులింటికి ఫోన్ చేస్తుంది, మీ అబ్బాయి వచ్చాడా, మీ అమ్మాయి వచ్చిందా స్కూల్ నుంచి, ఆ తర్వాత స్కూల్కి ఫోన్ చేస్తుంది, ఏమండి స్కూల్ విడిచిపెట్టారా, ఏటి మా అబ్బాయి ఇంకా రాలేదు, విడిచిపెట్టేసామండి అన్నారనుకోండి, ఆమెలో బెంగ ప్రారంభం అవుతుంది, వేదన ప్రారంభం అవుతుంది, అమ్మో నా బిడ్డ ఏమైపోయిందని. నీకు అలాంటి ఆప్యాయత లక్షణాలు కనబడకపోతే ఉండని పరిస్థితి నీకంటూ వచ్చిందంటే కారణం అది నీ కన్న తండ్రికి ఉందని అర్థం. నీకు రుచి తెలుసా, దేవునికి రుచి తెలుసా, నీకు పాటల్లో పదును తెలుసా, దేవునికి పాటల్లో పదును తెలుసా, నీకు సువాసనలు తెలుసా, ముందు దేవునికి సువాసనలు తెలుసా, అన్నీ తెరిగిన వాడు దేవుడే గనుక అన్నిటినీ మనలో ప్రవేశపెట్టాడు. ఈ దేహం ఆయన చేసింది, ఈ దేహం ఆయన చేసింది కనుక ఆయనలో ఉన్నవన్నీ తన చేతులతో ఆయన మన శరీరాన్ని నిర్మించాడు అని ఉంటుంది. ఎంత ఎన్ని సిస్టమ్స్ పెట్టాడు ఈ శరీరంలో ఎన్ని సిస్టమ్స్ అమర్చాడు, ఆయనలో ఉన్నవి ఈ లక్షణాలు నీ తండ్రి ఆత్మలో ఆత్మగా ఉన్నప్పుడు ఉన్నవి. ఆత్మ బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళా చెప్తాను, అసలు నోరు తెరవ కదా, నీకు ముద పెడదామంటే, కొన్ని ఏదైనా చూపిద్దామంటే నువ్వు కళ్ళు తెరవవు కదా, రుచి చూసేది కానీ, రంగులు పోల్చేది కానీ, వినసొంపుగా వినాలని అనుకునేవి కానీ నీ ఆత్మకే ఉంది ఈ లక్షణాలన్నీ, శరీరానికి లేదు. శవం అయితే ఎందుకు పనికిరాదు, కాల్చేయండో పాతేయండో. దేవుడికుంది అంటే ఈ పట్టణం అక్కడికి వెళ్ళగానే ఈ పట్టణాన్ని తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు. అప్పగించే ముందు లోకము పుట్టినది మొదలుకొని పట్టణములో చేరవలసిన సంఖ్య మొత్తం లేపుతాడు, ముందు వాళ్ళని లేపుతానన్నాడు. అవునా, పౌలు గారు రాస్తారు కదా, ముందు మనం పరలోకానికి వెళ్ళాం, దేవుడున్న లోకానికి మనం ముందు వెళ్ళాం. నిద్రించిన వారు మనకంటే ముందుగా లేస్తారు, లేచి వెళ్ళిపోరు, లేచి వెళ్ళిపోరు మన కోసం కదా ఎదురు చూస్తున్నారు. చూడండి అక్కడ ఎంత చక్కగా రాశాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం 22వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారు. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారు పొందుచున్నారు అలాగుననే మొదటి మానవుడు అమరత్వాన్ని పోగొట్టుకున్నవాడు, అమరుడుగా ఉండవలసిన వాడు అమరత్వాన్ని పోగొట్టుకున్నాడు, అల్పాయుష్యుగా మారిపోయాడు, మృత్యుముఖంలోకి వెళ్ళాడు. అసలు దేవుడు ఆదామే అవ్వ తప్పు చేయకోకుండా ఉంటే ఆదామవ్వులు వాళ్ళు పవిత్రులుగానే ఉందరు, దేవుని మాటను జవదాటని విధేయులైన పిల్లలుగానే ఉందరు. మనం నిండు యవ్వనముతో
ఎంతోమంది బిడ్డలను కని కోటాను కోట్ల మందిని మనం అక్కడికి వెళ్ళడం కాదు, ఆయనే మన దగ్గరికి వచ్చేవాడు. ఆ రోజుల్లో వచ్చాడా? ఆ రోజుల్లో వచ్చాడా? తప్పు చేయకముందు వచ్చాడా? వీళ్ళు వెళ్ళారా? వచ్చాడు. ప్రతి చల్లపూట పిల్లలు చూడకుండా ఏ తండ్రి ఉంటాడండి? అది కండ 3వ అధ్యాయమా? ప్రతి చల్లపూట ఆయన ఆదామవ్వల గురించి వచ్చేవాడు. ప్రతి చల్లపూట ఆయన రాకుండా చేసుకున్నది మనమే. తప్పు చేసింది తల్లి, తప్పు చేసింది తండ్రి. తల్లి మాట విన్నాడు, తప్పులో పడ్డాడు. ఇప్పుడు మనల్ని రప్పించుకుంటున్నాడు. ఎందుకంటే మనిషి తప్పు చేయటం వల్ల నేల శపించబడింది, ప్రకృతి శపించబడింది, విశ్వం శపించబడింది. రే, నువ్వు దక్కని నాకు ఈ విశ్వం ఎందుకురా నీకు? బాగా అర్థం చేసుకోండి. నీవు దక్కని నాకు ఈ విశ్వం ఎందుకురా నీకు? చంద్రమండలానికి వెళ్తావా? అంగారగడ దగ్గరికి వెళ్తావా? గగనతలంలో తిరుగుతావా? ఇవే నీ కోరికలు. నేను కన్నది దేనికి? నువ్వు బ్రతుకుతున్నది దేనికి? భరించలేక ఆయుష్ తగ్గించాడు 1000 ఏళ్ళకే. ఇంకా భరించలేక ఆయుష్ తగ్గించాడు 120 ఏళ్ళకే. ఇంకా భరించలేక ఆయుష్ తగ్గించాడు 70-80 సంవత్సరాలకే. ఇంకా భరించలేక ఇంతలో కనబడు అంతలో మాయమైపోతావు అన్నాడు. నిన్ను తట్టుకోలేక, మనలను తట్టుకోలేక తండ్రి ఆవేదనది. కొంతమంది పాడుతుంటే మనం లీనమైపోతాం, అంతే కదా? పాడుతుంటే లీనమైపోతాం. ఎంత చక్కగా పాడుతున్నారు పిల్లలని. మరి మీ జాన్సన్ గారు వాయిస్తుంటే స్వరము, స్వరమునిచ్చే అవి వచ్చినవి ప్రకృతి నుంచి. ఈ స్వరాలు పుట్టింది దేవుని నుంచి. ఇవన్నీ మీకు విన్న పాఠాలే. ఈ స్వరాలు దేవునికిష్టం, ఈ స్వరాలు దేవునికిష్టం. ఆయనకిష్టమైనవన్నీ ప్రకృతిలో పెట్టాడు. ఏమండి, ఒక ఫ్లూటు వాయించే శబ్దం అందులో జాన్సన్ గారు తీసేస్తున్నారు. ఎవరో ఒక పిల్లని గురువు పట్టుకొని ఇడిలాగంటే అద్ర వాయించడం కాదు, అన్ని స్వరాలు ఒక దాంట్లోనే బంధించాడు. శిల్పి నేర్పరి అయినా శిల్పి అయినా తెలుసుకున్న పిల్లలు మనమంతా. కొడుకు తప్పు చేయగానే అవ్వ తప్పు చేయగానే భరించలేకపోయాడు. అయితే ఒకటి నిర్ణయించుకున్నాడు, నేను నా మాటను తిరగనిక, ఈ విశ్వం నీకు ఉంచడం, నేనున్న లోకానికే నువ్వు రావాలి అనే నిర్ణయానికి వచ్చాడు ఆయన. ఇక మిమ్మల్ని అందరినీ నేను తీసుకువెళ్ళటం అసంభవం, మీరు గెలుస్తారా గెలవరా? గెలుస్తారా గెలవరా? నేను నిన్ను గెలిపించాను ఊహ తెలిసినంత వరకు, నువ్వు నన్ను గెలిపించు నీ ఊపిరి ఆగినంత వరకు. అదండి టాప్ సీక్రెట్ ఆఫ్ గాడ్, పరలోక రాజ్యపు తాళపు చెవి. ఎవరికిచ్చారు తాళాలు? అబ్రహాంకి ఇవ్వలేదు, ఆదాముకి ఇవ్వలేదు తాళాలు. తెలుసా మీకు? పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎవరికిచ్చాడు? ఆదాముకి ఇవ్వలేదు, అబ్రహాముకి ఇవ్వలేదు, యేసుక్రీస్తు పట్టుకొచ్చాడు. ఎవరికి ఇవ్వటానికి? మనకివ్వటానికి, మనకివ్వటానికి. ఎవరు పడితే వారు పరలోకానికి రారు. ఈరోజు ఆ బ్యాంక్స్లో ఉన్నటువంటి
ఖరీదైన డైమండ్స్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళ వేలిముద్రలు, వాళ్ళ కళ్ళ చూపులు వాటికి సరిపోవాలి. అప్పుడే అది ఓపెన్ అవుతుంది, ఫింగర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఫింగర్ను మించిపోయారు, కళ్ళకు వచ్చేసారు, ఇక తర్వాత వాసనకు వచ్చేస్తారు. అక్కడ కనబడగానే డోర్లు తిరుగుతాయి, ఆ వాసనకి తెరుచుకుంటాయి. ఎందుకంటే ఒకరి వాసన ఒకరికి ఉండదు, ఒకరి చూపు మరొకరికి ఉండదు, ఒకరి వేలిముద్రలు మరొకరికి ఉండవు. ఎందుకంటే జాన్సన్ గారు ఒక్కడే నెంబర్ వన్ ఆయన, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, మనందరిలో ప్రవేశించి అందరిలో ఉన్నవాడు ఆ ఒక్కడే. ఇవన్నీ మనం చదువుకున్న పాఠాలు. క్రీస్తు ఒక్కడే, అతను నమ్మటం ఒక్కటే, బైబులు ఒక్కటే. ఈ ఒక్కటికి అనుసంధానం అవుతున్నావా నువ్వు? ఈ ఒక్కటిలో కలిసిపోతున్నావా నువ్వు? నెంబర్ వన్ ఏకపట్టణం. వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, కంగారు పడుతున్నారు. కిందనున్న వాళ్ళు ఎక్కడ, ఆదావు నుంచి వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళు. వెళ్ళిపోయి ఆదావు నుంచి మరణించారు కదండి వాళ్ళంతా వెళ్ళి. వాళ్ళు ఒకవేళ క్రీస్తు పుట్టక ముందంటే 4000 సంవత్సరాల క్రితం తండ్రిని అడిగితే, పోనీ అబ్రహాం గారు అక్కడ ఉన్నారు మాట్లాడుతున్నారు. అబ్రహాం గారిని కానీ ఆ పరదేశులో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి, తండ్రి అయిన అబ్రహామా, ఏంటి దేవుడు పట్టణం అంటున్నాడు, తండ్రి లోకం అంటున్నాడు, దేనికో పునాది అంటున్నాడు, ఇది ఏమైనా జరిగిందా అంటే, మొదటి 1000 సంవత్సరాలు అడిగిన వారికి ఏం చెప్తాడు? అప్పుడు అబ్రహాం లేడు, ఇంకా అక్కడ చెప్పిన వాళ్ళు ఎవరుంటారు? నోవహు నేసుకుందాం పోనీ. నోవహు ఉన్నాడు, మొదటి 1000 సంవత్సరాల్లో పరదేశిలో ఉన్నాడని మనం నోవహాను నోవహును అనుకుంటే, నోవహు అంటాడు నాకు తెలియదర్రా, ప్రళయం గురించి చెప్పాడు, వాడ చెయ్యమన్నాడు, వాడలో ఎక్కటానికి నీ ఒక్కడవే నా దృష్టిలో నీతివంతుడివి అన్నాడు. మనం ఆవిడ కాదు, నా ముగ్గురు కొడుకులు కాదు, నా ముగ్గురు కోడళ్ళు కాదు. చూడండి బైబిల్లో ఉంది, ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనం చూడాలి మీరందరూ. ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనం యెహోవా తండ్రి మాట్లాడుతున్నాడు. ఈ తరము వారిలో ఇంక్లూడింగ్ యువర్ ఫ్యామిలీ, నీకు 7 ఉన్నారు కుటుంబ సభ్యులు, నీ భార్య, 3 కొడుకులు 3 కోడళ్ళు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై. నీవే అన్నాడా, మీరే అన్నాడా, నీవే అన్నాడా, మీ కుటుంబం అన్నాడా? నీవే. ఆ 7 డమ్మీ కేసులు అవి. ఎందుకంటే భర్త వెళ్తున్నాడు కనుక భార్య అనుక వెళ్ళిపోద్ది, భార్య వెళ్తుంది కనుక చేయి పట్టుకుంటాడు కొడుకు, వేలు పట్టుకున్నాడు సార్ నేను వస్తానంటాడు. ఎంత మంచివాడండి, పోన్లండి వీడికాడు కుటుంబాన్నైనా ఉంచుదామనే జాలిపరుడండి మన తండ్రి. ఒక్కడిని వాడలో వదిలేస్తే బెంగెట్టేసుకోడు నోవహు. 40 రోజులు ప్రచండమైన గాలులతో, ఆకాశపు తూములు విప్పబడి వస్తున్న ప్రచండమైన అలలతో ఏమైపోతాడండి ఒక్కడు? మీరు ఒంటరిగా ఉండగలరా? అసలు దేవుడే ఒంటరిగా ఉండనివాడు. ఇంచుమించు మనం కూడా అక్కడి నుంచే కదనైనా వచ్చాం. ఏమంటున్నాడు చూడండి, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట. నీవే నా ఎదుట నీతిమంతుడవు. అంటే నిన్న అనుకున్నావు ఆయన తరంలో యనమండు గురువులేరు అనుకున్నావు, ఇంకా ఫిల్టర్ అయింది. ఇప్పుడు ఒక్కడే, ఆ ఒక్కడిని ఉంచలేక ఒక్కడి మీద ప్రేమతో మిగిలిన ఆ ఒక్కడి గురించి ఆలోచించి నీ భార్యని పిల్లలు తీసుకో. ఒంటరితనం దేవుడికి పిచ్చండి, ఉండలేడండి, మనం లేకుండా ఉండలేడండి. అతని గురించి ఆలోచించండి మీరంతా. సంవత్సరానికి ఒక్కసారైనా మిమ్మల్ని చూపించాలని నా తండ్రి నెట్ ఆఫ్ చేశాడండి, నెట్ ఆఫ్ చేశాడు, లేకపోతే మీరు రారు. ఒంటరిగా ఆయన అడిగితే ఏం చెప్తాడు నోవహు? పరదేశికి వెళ్ళాడు అనుకోండి, వాళ్ళు అడుగుతారు
పాత వాళ్ళు ఉన్నారు కదండి, అనుకున్నాడు వీళ్ళందరూ. సార్ నోవా గారు చెప్పండి సార్, ఇటు మేము వచ్చేసాం మీకంటే ముందు వచ్చేసాం మేము, మాకు అక్కడ ఏం జరుగుతున్నాయో తెలీదు. జలప్రళయం జరిగిందా? అంటే మీ ఫ్యామిలీయే వచ్చింది ఇక్కడికి, మిగిలిన కుటుంబాలన్నీ చచ్చిపోయాయని చెప్తాడు. అందరిని చంపేశాడు దేవుడు. చంపేయాలండి వాళ్ళని, చంపేయాలండి. అక్కడ ఉన్నవాళ్ళు అమ్మటే కదండి అంటారు, చచ్చిపోవాలండి వాళ్ళు, చావాలి. యోహాను గారు ప్రకటన గ్రంథం రాసేటప్పటికి, యేసుక్రీస్తు మరణించి తండ్రి యొద్దకు వెళ్ళిన తరువాత క్రీశకం 90 ఏళ్ళు తర్వాత పరదేశంలో ఏమైనా డిస్కషన్ జరుగుతుందా చూద్దామండి. 6వ అధ్యాయం ప్రకటన. అంటే క్రీస్తు వరకు మరణించిన వారు ఇప్పుడు అందులో అబ్రహాం కొడుకు ఉన్నారు, దావీదు ఉన్నాడు, మహామహులు ప్రవక్తలు ఉన్నారు. అబ్రహాం గారు ఇచ్చారు, అబ్రహాము గారికి స్థానం ఇచ్చాడు. అక్కడ ఆదాం గారిని కూర్చోబెట్టలేదు. ఎందుకంటే ఎవరిని అడుగుతారు ప్రజలు? ఎవరిని అడుగుతారు? నాయకుడిని అడుగుతారు, నాయకుడిని అడుగుతారు. ఆ తరములో మానవ జాతి అంతటికి నాయకుడుగా ఉన్నాడు అబ్రహాం. అబ్రహాంను అడుగుతున్నారు. 6వ అధ్యాయం 10వ వచనం ప్రకటన. 6వ అధ్యాయం 10వ వచనం వారు నాదా సత్య స్వరూపి, సత్య స్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక ఉందు మా రక్తము నిమిత్తము. ఎవరు మరి మీడియేటింగ్ ఎవరో చెయ్యాలి కదండి, అడిగే వాళ్ళకి మీడియేటింగ్ అబ్రహాం గారే చెయ్యాలి. ఇప్పుడు లాజరు అబ్రహాం గారిని అడిగారు కనుక నాథుడు అంటే లోకాన్ని రక్షించటానికి వచ్చిన నాథుడు యేసుక్రీస్తు, మీడియేటర్, మధ్యవర్తి, రైట్. మరి అబ్రహాం గారు ఎవరు? ఆయన ఎల్డర్, ఆయన విశ్వాసులకు తండ్రి. నాదా సత్యస్వరూపి శుద్ధుడా, ఎంతాక తీర్పు తీర్చక ఉంటావు ఈ లోకం గురించి? మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందని ఉంటావా? చూసారు వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారు, దేర్ యాంగ్షియస్, వాళ్ళు చాలా తొందరపడుతున్నారు. భూనివాసులు వేసే బాబు, భూనివాసులను వేసేయి, పరిశుద్ధ పట్టణం వస్తుంది, మేము వాళ్ళు కలిసి వెళ్ళిపోదాం. నువ్వు రావాలి కదా, నాథుడు రావాలి కదా, యేసుక్రీస్తే కదా మన నాథుడు, ప్రపంచ చక్రవర్తి. మీడియేటింగ్ అబ్రహాం గారిని అడుగుతున్నారు. అబ్రహాం గారు మరి మీడియేటర్గా పనిచేస్తున్నాడు. ఈయన ఎక్కడ మీడియేటరు? యేసుక్రీస్తుకి, మరణించిన వారికి మధ్య మీడియేటర్ అబ్రహాం గారు. లాజర్ వారి మీడియేటర్నే కదా అడిగాడు, భూమి మీద మా అన్న తమ్ముళ్ళు అన్నదమ్ముల సంగతి ఆలోచించమన్నాడు. భూలోకం నుండి వచ్చినవాడు, భూలోకము నుండి వచ్చిన వాళ్ళందరూ పరదేశంలో ఉన్నప్పుడు మరలా అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, ఏసై తండ్రి వాళ్ళనే, వాళ్ళని ఏసై బాబు. అంటే ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సందర్భాన్ని లాజరు ధనవంతుడి గురించి వ్రాయబడింది 1వ సెంచరీ యేసుక్రీస్తు కాలంలో కదా అది. యేసుక్రీస్తు తన నోటతో చెప్పాడు ఆ మాట. అంటే యేసుక్రీస్తు నుంచి ఈవేళ్ల వరకు నరకంలో ఉన్నోళ్ళు వాళ్ళకు తొందర ఉంది, పరదేశంలో ఉన్న వాళ్ళకి ఇంకా తొందర ఉంది. ఏంటా తొందర అంటే, ఎందాక ఆ పరిశుద్ధ పట్టణంలోకి మేము వెళ్లకుండా ఉంటాం. పరిశుద్ధ పట్టణం భూమి మీద నుంచి రావాలన్న సంగతి దేవుడికి తెలుసు, బైబిల్లో వ్రాయించిన సంగతి పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు, క్రీస్తుకు తెలుసు, దేవుని పిల్లలైన మనకు తెలుసు. అసలు బైబిల్ చదువుతుంటే ఎన్ని లోకాలు, ఎన్ని మహాశక్తులు, ఎంత విశ్వం, ఎంత పరలోకం, ఎంత అగ్నిగుండం, ఎంత పాతాళం, అగాధం, ఇవన్నీ బైబిల్లో భద్రపరచబడి ఆ లోతులలోనికి వెళ్ళదు. పాతాళం అంటేనే లోతు, మరి ఆ లోపలికి వెళ్ళొద్దా నువ్వు, నువ్వు పైపైన చదివేస్తావు, పైపైన చదివేసి మూసేస్తావు. ఇక నువ్వు అక్కడ
ఇక్కడ నేను తీసుకెళ్దాం అంటే నువ్వు దూకడానికి ఇష్టపడటం లేదు. రానాయనా, నేను చూపిస్తాను రా. తండ్రి గెంతేశాడు చీకట్లోకి. తండ్రి పైన వెలుగులో నిలబడ్డాడు, వాడికి అంతా కనబడుతుంది, కానీ తండ్రి పిలుపు వినబడుతుంది, కానీ కనబడటం లేదు. తండ్రి అంటున్నాడు, జంప్, గెంతునైనా నేను పట్టుకుంటాను. ఏమండి, ఏ కొడుకు గెంతితే తండ్రి వదిలేసి పారిపోతాడండి? క్యాచ్ పట్టుకుంటాడు. ఆ నమ్మకం నీకు ఉండాలి కదా, కిందన తండ్రి నేను పట్టుకుంటాడని. ఒక వాక్యం చదువుతున్నావు అంటే దాని లోపలికి వెళ్ళటానికి నిన్ను ముందు డైవర్ట్ చేస్తుంది అది. ఇప్పుడు లేట్, తర్వాత చదువుకుందాం. అక్కడ నువ్వు ఎస్కేప్ అయిపోతున్నావు. నిన్ను ట్రై చేస్తున్నాడు తీసుకెళ్ళడానికి. 900 సంవత్సరాలు ట్రై చేశాడు మనిషిని తన లోతులలోనికి తీసుకువెళ్ళడానికి. సూపర్ మ్యాన్ సినిమాలో పాపం ఆ పిల్ల హీరోయిన్ కోరుకుంటుంది, నాకు నక్షత్ర లోకానికి తీసుకువెళ్ళు అని. ఆడి పేరే సూపర్ మ్యాను. ఆమెను తీసుకొని చేపట్టుకొని తీసుకెళ్ళిపోతాడు. అంతకంటే గొప్పవాడు నీ తండ్రి, మీ అన్నయ్య పరిశుద్ధాత్మదేవుడు. వ్రాయి ఇయ్యబడిన మహాజ్ఞాన గ్రంథం 66 పుస్తకాల్లో నీకు తెలియనిదంటూ ఉండకూడదనే 66 పుస్తకాల్లో రాసేశాడు. మనం దాని మీద పట్టు సంపాదిస్తున్నావా? పరిశోధన చేస్తున్నావా? పరిశోధన, దుష్ట మాటలు, దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు, దుష్ట బుద్ధులు ఎప్పుడు ఇవే కదండి మనం ఆలోచిస్తాం. ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఈ శరీరం గురించే కదా ఆలోచనలన్నీ. పిల్లలు మాట్లాడుతుంటే ఆ కోణాల్లో వింటుంటారు కదా, స్టేజ్ మీద ఉన్న నా పిల్లలు కానీ ప్రిన్సిపాల్స్ కానీ వాళ్ళ వీడియోలు పంపిస్తుంటారు. ఎంత ఆనందపడతానంటే నా పిల్లలు లోతులలోనికి వెళ్తున్నారు, నా పిల్లలు లోతులలోనికి వెళ్తున్నారు. బైబిల్ సత్యం అన్నది బహు లోతుగా ఉంటుంది, అక్కడికి వెళ్తేనే కదా దొరుకుతుంది. అన్నీ నీళ్ళ మీద తిరుగుతుంటాయి చేపలన్నీ. ఒకటి ఉంటుంది బొమ్ముడై, అదేనా, బురదలో ఉంటుంది అది బొమ్ముడై, అది పట్టుకుని జారిపోద్ది మళ్ళా. అసలేం జిగురు బురద, దాని ఒళ్ళంతా జారుడే. అలా లోపలికి వెళ్ళి చెయ్యి పెట్టి పట్టుకుని జారిపోద్ది, పట్టుకుని జారిపోద్ది. నీ బొమ్ముడై మాత్రం తినడానికి భలే ఉంటుంది, మంచి ఫిష్ అది. కానీ అది దొరకటం ముందు నీళ్ళన్నీ ఎండిపోవాలి, అంతవరకు మనం ఓపిక పట్టాలి. బురద మడుగు మడుగు వచ్చిస్తుంటుంది, ఎండాకాలంలో నీళ్ళు అలాగ ఇంకిపోతుంటాయి, అప్పుడు బురద ఉంటుంది అది. ఆ బురదలో ఉంటాయి అవి, మిగతా పై అన్నీ దొరికిపోయాయి. ఈ బురదలో ఉన్నది దొరకాలంటే ఆ నీరంతా ఆరిపోయినంత వరకు నువ్వు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి లోపల చేయి పెట్టాలి, దాన్ని పట్టుకోవడం కూడా తెలియాలి. దేవుని జ్ఞానము లోతులలో ఉంది. చదవమ్మా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక ఉంటావు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందని బిగ్గరగా కేకలు వేసింది. అప్పుడు ఏమనొచ్చింది? తెల్లని వస్త్రము వారిలో ప్రతిభానికి ఇయ్యబడెను, వారి వలనే చంపబడబోవారి యొక్క లెక్క. భూమి మీద లెక్క జరుగుతుంది, భూమి మీద లెక్కల పరీక్ష జరుగుతుంది, లెక్క తేలవలసి ఉంది. ఇప్పుడిప్పుడే వస్తున్నారు లెక్కల్లో కొంతమంది. నా కొడుకును ఒకడిని పంపించాను వాళ్ళ దగ్గరికి, వాడు అలాగే చెప్తున్నాడు అన్నీ, చలైనా బాధ అయినా ఏమండి, ప్రయాణమైనా బాధలైనా పిల్లలతో వచ్చి కూర్చుంటున్నారు. చెప్తున్నాను వాళ్ళకి, వాళ్ళు వస్తారు. అమెరికాలో లెక్క జరుగుతుంది, వాళ్ళు అందరూ వస్తారు. ఆ యాస వదిలేసుకున్నాడు దేవుడు. ఇప్పుడు తెలుసా మీకు, రష్యా దేశంలో ప్రజలు మారుతున్నారు, అస్సలు బద్దిగా పాడైపోయారు వాళ్ళు. సాతాను బలమైన సింహాసనాన్ని భారతదేశంలో వేసింది, ఎందుకంటే అందరూ దాని భక్తులే.
అక్కడ కొంచెం మంది ఉన్నారు, వాడు రావాలి. మీ వలే చంపబడబోవు వారి సహదాసుల లెక్క, సహోదరుల యొక్క చూసారా లెక్క, లెక్క తేలుతుంది, లెక్క వస్తుంది మరి. కానీ ఈ మాట చెప్పి 2000 సంవత్సరాలు అయిందండి. చెప్పండి, ఈ ప్రకటన గ్రంథం క్రీస్తు శకం 90లో రాయబడితే 2019 అని మనం ఈరోజు 20 లెక్క పెడితే ఏమండి, ఇంచుమించు 1900 చిల్లర సంవత్సరాలు అడిగే సంవత్సరాల క్రిందట పరదేశులో నీతిమంతులైన వారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పటికొచ్చి దొరకలేదు. ఇప్పుడు అదే లెక్క అడుక్కుండా ఉంటారండి వాళ్ళు. వ్రాసేశాడు, ప్రకటన పూర్తయిపోయింది కనుక, రాయవలసినవి రాయబడ్డాయి కనుక, అడగవలసిన వాళ్ళు అడుగుతూనే ఉంటారు. అవి ఆల్రెడీ రాయబడ్డాయి కనుక మరొక ప్రకటన గ్రంథాన్ని రాయవలసిన అవసరం లేదు. 66 పుస్తకాలలో జరిగినవి, జరగబోవునవి, జరిగిపోయినవి అన్నీ వ్రాయించాడు. అందులో లేదు అనడానికి ఏమీ లేదండి, అన్నీ ఉన్నాయి అందులో. వాళ్ళు రావాలి. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక ఏమన్నాడు అక్కడ, భూమి మీద మరణించిన వారు మొదట లేతురు. భూమి మీదటండి, వాళ్ళ దగ్గర నుంచే ఆరంభం. మనకి ఎవరైనా చనిపోయినట్టు కనపడ్డాడు అనుకో, మీరు వెంటనే ప్రిపేర్ రెడీ అయిపోవాలి. ఎందుకంటే సమాధానం నుంచి వచ్చాడు, బైబిల్లో ఉంది చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనము. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, దీనికి ఆశ్చర్యపడకండి. ఒక కాలము వచ్చుచున్నది, కాలం వస్తుంది, ఆ కాలమున, ఆ కాలంలో సమాధుల్లో ఉన్న వారందరూ, సమాధుల్లో ఉన్న వాళ్ళంతా ఆయన శబ్దము విని, ఆయన మాటలు విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును. మేలు చేసిన వారు జీవం అనుభవించడానికి, అదే పట్టణంలో చేరటానికి, భూమి మీద పట్టణంలో చేరటానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు శిక్ష అనుభవించడానికి బయటికి వచ్చేదారు. సమాధుల్లో ఉంటే ఎందుకంటే బయటికి రావాలి, సమాధుల్లో దాచాం కదా ఈ అందమైన ఆకారాలని. ఈ ఆకారాలు పోయేవి కాదు, దేవుని చేత చేయబడిన వాటికి పోవు. ఈ ఆకారాన్ని నిత్య యవ్వనంగా చూడాలనుకున్నాడు ఏదైనా వనంలో తండ్రి. దీన్ని ముసలధాన్ని చేసింది మనమే. పళ్ళు ఊడిపోయి, కళ్ళు కనబడక, ముడుకుల్లో మూలుగుపోయి, నడవలేక, కూర్చోలేక ఈ దేహాన్ని ఇలా మార్చేసుకున్నది ఎవరు? విశ్వాన్నే పాడు చేసేసారు ఈ సైంటిస్టులు, ఈ ప్రపంచ దేశాలు. మన దేహాన్ని మనం ఎంత పాడు చేసుకున్నా కూడా మందు వేస్తే కానీ ఉండలేడు. లోపల ఊపిరితిత్తులు పోతాయి, సిగరెట్లు కాలుస్తాడు, మందు వేస్తాడు, లోపలున్న సిస్టమ్ ఏమవుతుంది? అది నిర్మాణం రా, బొమ్మ కాదు. దాన్ని ఏమన్నాడు, నిర్మాణం అంటే వీడు బుర్జ్ ఖలీఫా 162 అంతస్తులు అది నిర్మాణం అనుకుంటున్నారా? దేవుడు చేసిన నిర్మాణాలు అంటే విశ్వ నిర్మాణం, సూర్యుని నిర్మాణం, గ్రహాల నిర్మాణం, నక్షత్ర రాశుల నిర్మాణం, గెలాక్సీల నిర్మాణం, శక్తుల నిర్మాణం, శరీరం నిర్మాణం, నిర్మాణాలలో చేర్చబడిన, నిర్మాణాల జాబితాలో చేర్చబడింది మానవ దేహం. నిర్మాణం రాది, దీన్ని కాల్చేస్తావా? నీ ముందు కాలిపోయినట్టు ఉంటుంది నీ కళ్ళకి, కానీ అది కాలిపోలేదు, ఉంది, బూడిదిగా ఉంది, మట్టిగా ఉంది. ఏంటి, ఎలాగొస్తారట, ఎక్కడి నుంచి వస్తారు? సమాధుల్లో నుంచి. ఇది మనకు ఆనవాళ్ళు ఏంటంటే చనిపోయిన వాడిని తీసుకెళ్ళి సమాధుల్లో పెడతాం. ఒకవేళ ఎవరైనా చూస్తే ఇది పలానా వారి సమాధి అనడానికి పేరు, ఇంటి పేరు, చేసిన ఉద్యోగం, పుట్టిన తేదీ, మరణించిన తేదీ, మనం జ్ఞాపకం కోసం మనం పెట్టుకునేవి అవన్నీ. కానీ ఒకళ్ళు అందులో పెట్టుకుంటా విమానాన్ని, మొన్న యుక్రెయిన్ విమానాన్ని కాల్చేశారు ఇరాన్ వాళ్ళు, 178 మంది మొత్తం మాడిపోయారు వాళ్ళు. మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు? అది కింద పడిపోయి కాలిపోయి మట్టిలో ఉంది. వాళ్ళు వచ్చేస్తారు 160 మంది 170 మంది పైలట్తో సహా, ఎవరెక్కడికి వెళ్ళరు, మట్టిలోనే ఉంటారు.
విశ్వంలోనే ఉంటారు వాళ్ళు, వాళ్ళందరూ వచ్చేస్తారు. అప్పుడు సమాధుల్లో ఉండేవారు లేస్తారు. ఇప్పుడు ఇది మళ్ళీ మనం 15వ అధ్యాయానికి వెళదాం. కొరింథ పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం. క్రీస్తునందు బ్రతికింపబడతారు అంటే క్రీస్తు రావాలి, మూలరాయిగా ఉండాలి, ప్రవక్తలు అపోస్తలు పునాది వెయ్యాలి, ఆ వేసిన పునాది మీద మనం కట్టబడాలి. పాపం అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి అయినా పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడంటే మన కోసమని అప్పుడప్పుడు చాలా పొంగిపోతుంటారండి. నన్ను చూడాలని అబ్రహాం గారు కలలు కంటున్నారా? ఆదాము గారు కలలు కంటున్నారా? కలలు కంటున్నారండి వాళ్ళు మనల్ని చూడాలని. ఇప్పుడు నాకు ఒక 100 ఏళ్ళు వచ్చేసరికి నా కుటుంబాలు ఇంచుమించు నా సంతానంలోకి 5-6 తరాలు అయిపోయింది అనుకోండి, 5వ తరంలో అందరికంటే చిన్నవాడిని చూడాలని కుదరదండి? నా పిల్లలు నా ఫ్యామిలీ అందరితో ఫోటోలో ఉండాలని నేను అనుకోనండి? కన్నవాడిని మొదటి నేనైనా, నరజాతికి జన్మనిచ్చింది నేనైనా అదాం అనుకుంటాడండి. నేను నా సంతానాన్ని ఆడు రావాలా నా పిల్లలు? ఒకవేళ నేను ఎప్పుడైనా ట్రైన్ దిగిపోయేటప్పుడు ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు చూడు పిల్లలు దిగుతున్నారో లేదో ఒకసారి చూడు. మా ఆవిడ మూట్లో ముళ్ళు పట్టుకుని సువార్తకు బయలుదేరేది, ఒక వేగన సరిపోయేది కాదు మాకు, అన్ని వస్తువులు పట్టుకుండేది. అప్పుడు నేను అనేవాడిని, వస్తువుల సంగతి కాదు పిల్లలు దిగుతున్నారో లేదో చూడనేవాడిని. మీరు మార్కెట్కి వెళ్తారు మర్చిపోయి వెళ్ళిపోతారా? ముందు వీళ్ళని కంట్రోల్ చేసుకుంటారు, చేపట్టుకుంటారు వీళ్ళని. వీడు మిస్ అయిపోతాడేమో, ట్రైన్ కదిలిపోతే, విమానం కదిలిపోయి, విమానం పర్లేదని పిలుస్తారు పోయిన వాళ్ళు మనం ఒకళ్ళు మర్చిపోయినా, ట్రైన్ కదిలిపోతే, బస్ కదిలిపోతే ఏమండి? పరదేశంలో ఉన్నవాళ్ళు మనకంటే ముందు మరణించిన వారు. ఈ వేళ్ళ కదండి ఈ ప్రసంగాన్ని విప్పాడు జాన్సన్. నేను విప్పాలనుకున్నాను, విప్పాడు ఈవేళ. మంచిది, చాలా సంతోషం. వాళ్ళు ఎదురు చూస్తున్నారండి, వాళ్ళు పట్టణం సిద్ధపడుతుంది, పట్టణం సిద్ధపడుతుంది, పెండ్లి కుమారుని కొరకు పట్టణం సిద్ధపడుతుంది. చదువు తల్లి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడతాడు. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. ఆయన మహాపట్టణం, యేసు పుట్టిన పట్టణం అదే కదండి యెరూషలేము. యెరూషలేము తోడనే వద్దనేశాడు. అది మహారాజు పట్టణం, దావీదు గోత్రములో పుట్టినటువంటి చిగురు, వేరు చిగురు ఈయన, చిగురు ఆయన రావాలి. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు. రెడీ అయిపోయాడు. ఇక స్టడీ, ఇప్పుడు ఎవరిని ముందు లేపుతున్నాడు? ఆయన వారందరూ బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును. దశలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 16. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను, తండ్రి ఉన్న లోకము నుండి, కాలము లేని ఆయన మనలో వస్తున్నాడు. అంటే ఒకసారి భూలోకానికి వచ్చాడు, మనుషుల మధ్య ఉన్నాడు, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చి కోరుకున్న మహిమను తండ్రి దగ్గర వెళ్ళి పొందుతున్నవాడు మరలా రాబోతున్నాడు. క్రీస్తునందుండి అంటే పట్టణమునందు పాపనాది మీద ఉండి మృతులైన వారు మొదట లేతురు, ముందు చనిపోయిన వారు లేచిపోతారు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా. మళ్ళా ఏకం చేశాడు. అది ఏక పట్టణస్థులు, ఏకంగా వెళ్ళిపోతాం. ఈ ఏకంగా వెళ్ళటానికి
ఆదాము మనకంటే ముందు 6,000 సంవత్సరాల క్రితం పుట్టాడు. ఆయన అధోలోకానికి వెళ్ళిపోయాడు. అధోలోకారం అంటే కింద లోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ నెమ్మదే పొందుతున్నాడు, కానీ మనల్ని కలవాలనుకుంటున్నాడు, మనతో ఉండాలనుకుంటున్నాడు, మనమందరు కలిసి వెళ్ళాలనుకుంటున్నాడు. ఒక మహోత్సవం జరగబోతుంది అక్కడ. ఏ భూమి మీద అయితే, ఏ విశ్వంలో అయితే దేవుని ఇష్టం నెరవేర్చకుండా గండి కొట్టిందో అపవాది, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చకుండా గండి కొట్టిందో, అదే విశ్వాన్ని తగలబెడతానని ప్రతిజ్ఞ చేశాడు తండ్రి. కానీ ఒక షరతు, ఆ లోకంలోనే నా పట్టణాన్ని కడతాను. అందరూ కావాలనుకున్నాను తప్పు చేయకముందు, కొందరినే కోరుకుంటున్నాను తప్పు జరిగిన తరువాత. కరి పరీక్షలు అంతేనండి, పరీక్ష రాసిన వాళ్ళు అందరూ పాస్ అయిపోతారా? అందరూ పాస్ అయిన అందరికీ ర్యాంకులు వస్తాయా? పందెములో పరుగెత్తు వారందరూ బహుమానము పొందుటకై పరుగెడతారు, కానీ అందరూ గమ్యానికి చేరలేరు. ఎవరో ఒక్కడు పందెపు రంగమందు ప్రతి పరిగెత్తు ప్రతివాడు గురి యొద్దకు పరిగెత్తాలన్నాడు. పొరుది పత్రికలో 9:24 పందెపు రంగమందు పరిగెత్తు ప్రతివాడు పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందరని మీకు తెలీదా? ఒక్కడే బహుమానం పొందుతాడని మీకు తెలీదా? ఇప్పుడు దేవుడు ఏదేను వనంలో అమరత్వాన్ని ఉంచాలనుకున్న తండ్రికి, ఆశలకి, కోరికలకు గండి కొట్టారు. ప్రైజ్ ఒక్కరికే వచ్చింది. కోపగించుకున్నాడు ఆయన. ఇక మిగిలి వీళ్ళు కూడా ఇక్కడ మిగిలి ఏ తిష్ట వేసి ఎలాంటి దుశ్చర్యలకు పూనుకుంటారు అని విశ్వ చక్రాన్ని కాల్చేస్తానన్నాడు. ఎవడదిక్కుది? భూమి మీద యేసుక్రీస్తు పునాది, క్రీస్తుకు ముందు ప్రవక్తలు వేసిన పునాది, క్రీస్తుతో అపోస్తలు వేసిన పునాది. అదే ఎఫ్సి పత్రిక 2 చదివించాడు కదా ఆయన ఇందాక, క్రీస్తు వేసే మూలరాయి అయి ప్రవక్తలను అపోస్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి నేను మిమ్మల్ని కట్టానర్రా. మరొక పునాది లేదు, ఎవడు మరొక పునాది వెయ్యకూడదు. ఏదో పునాది వేసేసుకో, మా పునాది మీద మా ఇల్లు ఉంటుంది, కానీ మా పునాది మీద నీ ఇల్లు ఏంట్రా? లూథరన్స్ వచ్చారు, వాళ్ళ పునాది వేసుకున్నారు. వాళ్ళకంటే ముందు ఆర్సీఎం వాళ్ళు వచ్చారు, వాళ్ళకు పునాది వేసేసుకున్నారు. వీళ్ళందరూ మా పునాదే అసలు పునాది అని చెప్పుకుంటున్నారు. మా పునాదే అసలైన పునాది. మాది ఎప్పుడండి బాబు సెకండ్ సెంచరీలో వచ్చిందంటాడు. ఏ సెంచరీలో వచ్చినా అసలు నీ పునాది లేని కొంపరానిది. 3,000 మతశాఖల వారు 3,000 పునాదులు వేశారు. ఈ పునాదుల్ని కొట్టుకుంటూ చీల్చుకుంటూ రావాలంటే మగసిరి మగాడు పుట్టాలి. పెంచుకొస్తాళ్ళు ఎత్తుకున్నాను వాళ్ళు రావద్దని సారు. ఆర్సెమ్మళ్ళు ఎత్తుకున్నాను వాళ్ళు రావద్దని సారు. బట్ ఎత్తుకునేటప్పుడు వాళ్ళు అనాలని కాదు, ఏమర్రా యేసుక్రీస్తు కదా. మీరు బైబుల్ ఉంది మీ చేతిలో, రోమన్ సేవక ఆర్సెమ్మల దారి బైబుల్ ఉంది, లూథరన్సుల దారి బైబుల్ ఉంది, పెంచుకొస్తుల దారి బైబుల్ లేని వాళ్ళు ఎవరూ లేరండి. జెహోవా విట్నెస్లు క్రొత్త నిబంధన తప్ప పాత నిబంధన వాళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళందరి మధ్యకి వెళ్ళాను, అందరూ నన్ను తగిలేశారు. దయ్యపు ఆత్మ పట్టినవాడు, నా అన్నకి ఏ మెడల్స్ ఇచ్చారు అదే మెడల్స్ నాకు కూడా ఇచ్చారు. దయ్యం పట్టినవాడినట్టు నేను. వాడిని రానివద్దు, ఒక ఇంటికి అమ్మ కొంచెం వాక్యం చెప్తానమ్మా అని అంటే, ఏమండి మా సంఘస్థులు మిమ్మల్ని రావద్దన్నారండి. అలాగే అమ్మా వెళ్ళిపోతాను. ఎన్ని అవమానాలు, ఎన్ని తిరస్కారాలు. అదే పునాది. ఆ పునాదులు గల మన కొరకు ఎదురు చూస్తున్నారు 6,000 సంవత్సరాల నుంచి పరదేశులోని దేవుని పిల్లలు. మన మీద ఎంత ఆశ ఉందో చూడండి వాళ్ళకి. మనలో అటుగా ఇటుగా ఉన్న వాళ్ళ కోసం ప్రకృతి చక్రాన్ని మండించకుండా ఆగాడే కన్న తండ్రి, అతనికి మీ మీద ఎంత ప్రేమ ఉంది, ఎంత ప్రాణం మీరంటే. ఎందుకు ఈ చాయిస్ ఎందుకు ఇస్తున్నాడు ఆయన?
ఈ టైం ఒక్క శరీరం కూడా నాశనం కాకూడదు అంటున్నాడండి ఆయన. పిల్లలు పోతే ఏ తల్లిదండ్రులు అండి, పర్లేదండి ఏడుగురు పిల్లలు పోతే పోనే ఉండండి అంటారా ఎవరైనా? పర్వాలేదండి నాకు ముగ్గురు కొడుకులు, ఒకడు పోతే పోయి ఇద్దరు ఉన్నారు అంటారండి ఎవరైనా? ఏ తండ్రి తన పిల్లలు చంపకూడండి, కానీ మన తండ్రి పాషాణంగా మారిపోతున్నాడా మన చూసి? చెప్పాను చాలాసార్లు, మొట్టమొదట నా కరపత్రం వేసే ముందు రెండే రెండు చిన్న క్లిప్పులు రాశాను. అంత్యకాలపు పిలుపు, చివరి గడియ మేలు కలుపు. పాతాళంలో ఉన్నవారు నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది మనుషులు భూమి మీద రావటానికి భయపడుతున్నారు భక్తులు. ఇప్పుడు అదే రండి ఆర్తనాదం, యోగు గ్రంథంలో మనం విన్న ఆర్తనాదం అదే. ఏమంటున్నాడు? నా తల్లి గర్భద్వారమునందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందునను నేను పుట్టిన దినమును లేకపోవునుగాక. ఎందుకంటే పుట్టి ప్రభు కొరకు బ్రతకపోతే మీ బ్రతుకు అనవసరం అర్రా. రేపు మారుతాను, ఎల్లుండి మారుతాను, వచ్చే సంవత్సరం మారుతాను, ఈ అబద్ధం ఆడేసి మారిపోతాను, ఈ తప్పు చేసేసి మారిపోతాను, వద్దర్రా వద్దు. నేడు అను సమయము ఉండగానే నువ్వు మారు మనసు పొందాలి. నేడు అటు పరదేశంలో ఉన్నవాడు కానీ ఇటు భూమి మీద దేవుని స్పట్టణమైన మనం కానీ ఎబ్రి పత్రికలో రాస్తున్నాడు, గొర్రెపిల్ల మహోత్సవం. అదేనండి పెళ్ళి. ఎబ్రి పత్రిక 12వ అధ్యాయం 23వ వచనం. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, తండ్రి యొద్దకును సంపూర్ణమైన సిద్ధి. సిద్ధహస్తుడండి ఆయన అంటారు. ఋషులను ఏమంటారండి? సంపూర్ణ సిద్ధి హిమాలయాల్లో పొందొచ్చాడండి బాబా. ఆడేం పొందాడు? సంపూర్ణ సిద్ధి పొంది హిమాలయాలకు వెళ్ళి ఉన్నారు. ఉంటాడట ఎవడైనా హిమాలయ పర్వతాలు చచ్చిపోతున్నారు అందరూ. ఈ ఋషి ఎక్కడ ఉన్నాడు? వీడెక్కడో ఇంట్లో నుండి బయటకు వచ్చి హిమాలయాల నుంచి వచ్చానంటాడు, లేకపోతే సెంటర్ జైల్లో నుంచి విడుదలయ్యి హిమాలయాల్లో నుంచి వచ్చానంటాడు. హిమాలయాల్లో సంపూర్ణ సిద్ధి పొందడం చలితో చచ్చిపోతాడు. కథలు చెప్తే నమ్మకండి. సంపూర్ణ సిద్ధులండి బాబు, సిద్ధులు. ఏమి సిద్ధులు? మీరు సిద్ధులు కాదురా, సిద్ధహస్తులరా మీరు. మాయగాళ్ళు, మహామాయగాళ్ళు. క్రైస్తవుడు సిద్ధుడు, తన పాపములను క్రీస్తు రక్తము ద్వారా కడుక్కున్నవాడు సిద్ధుడు. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తుని వద్దకును, హెబెలు కంటే మరి శ్రేష్టమైన రక్తార్పణ చేసిన ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీరు ఎంత అదృష్టవంతులరా ఇందులోకి రావటం, ఇక్కడికి రావటం. చాలా మంది ఏ ఇది సారవత్రిక దేవుడు జాన్సన్ గారికి కోపం వచ్చినప్పుడు అది ఆలోచించను, పాప మాటలు వాడి జ్ఞాపకం వచ్చి అంటుంటాడు. మీది ఆ సారవత్రిక సంఘం, మాది సారవత్రిక సంఘం అంటాడు అనుకొని ఏమండి, మనం కుక్కలాగా అరవగలం, కానీ అలాగా అరవడానికే పిచ్చి కుక్క అయి ఉంటుంది. అది సార్వత్రిక దేవుని సంఘమా? సార్వత్రిక దేవుని సంఘం అయితే అన్నదానాలు చేస్తుందా నీ సంఘం? వస్త్రదానాలు చేస్తుందా నీ సంఘం? వైద్య దానం చేయగలుగుతుందా నీ సంఘం? రక్తదానం చేయగలుగుతుందా నీ సంఘం? ప్రాణదానం చేయగలుగుతుందా నీ సంఘం? అవయవ దానం చేయగలుగుతుందా నీ సంఘం? ఏమీ చెయ్యలేవు నువ్వు. దేవునికి అర్పణ లేని బ్రతుకును బ్రతుకుతున్న నీవు, వ్రాయబడిన వాటికి భిన్నంగా మాట్లాడుతున్న నువ్వు, సార్వత్రిక దేవుని సంఘం అనిపించుకోవడానికి నీకు ఎన్ని గుండెలురా? గుండె లేదు గనక నువ్వు అన్నావు గనక బతికిపోయావు పో. యేసుక్రీస్తును చూడాలి అంటే ఎలా చూస్తావు యేసుక్రీస్తుని? ఆయనలో ఉన్న ధర్మగుణం, ఆయన ఉన్న పుణ్య కార్యక్రమాలు,
నువ్వు ఇలా కనబడుతున్నాయా? క్రీస్తునందు ఉన్నావా? అందుకే అంటున్నాడు యోగు. అంతకుముందు ఏమన్నాడు? 10:18-23 చివరి మాటల్లో, గర్భములో నుండి సమాధికి కొంచి పోబడి ఉందును. గర్భములో నుండి, అది 10:18, గర్భములో నుండి నీవు నన్ను నేల వెలికి తప్పించితివి. అప్పుడే ఎవరును నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండి నేడల మేలు కదా తండ్రి. అప్పుడు నేను లేనట్లే ఇందును, గర్భములో నుండి సమాధికి కొంచిపోబడి ఉందును. ఆ నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలికి రాజాలని అంధకార దేశము, అంధకారము మరణాంధకార దేశమునకు, కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశమునకు, భ్రమ పుట్టించి మరణాంధకారమైన దేశమునకు, వెలిగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరలేదును. అంటే ఎంత కష్టం భూమి మీద దేవుని ఇష్టం నెరవేర్చే వారికి అర్థమవుతుంది ఇది. భూమి మీద దేవుని ఇష్టం నెరవేర్చినందుకు ఈవేళ మనసు విప్పి మాట్లాడుతున్నానండి. మీరు వచ్చినంత వరకు ఈ ప్రదేశాన్నంతటిని ఇలా మార్పు చేయడానికి నాకు ఆయన ఖర్చు 20 లక్షలు. పిల్లలు వచ్చి ఒక మాట అన్నారు నాతో, డాడీ ఈసారి పిల్లల భోజనం ఖర్చులు పెంచుదామంటే, వద్దో, ఉల్లిపాయలు ఏ రేటుకి వెళ్ళినా నా పిల్లల్ని అడుగుతారని మీకు మెసేజ్లు పెట్టాను, 2-3 కేజీలు ఉల్లిపాయలు తిండని. 20 లక్షలు ఖర్చు పెట్టిన వాడిని దొర ఉల్లిపాయలు లేవు ఇక్కడ కావాలనుకున్నా, 200 మంది లైన్లో ఉంటే అక్కడికి వెళ్తే ఇస్తాడు 25 రూపాయలకి, అప్పుడు సాయంకాలం అయిపోద్ది. మీ ఇంతమంది నా పిల్లలకి భోజనం పెట్టాలంటే ఉల్లి లేని తిండి మీరు చేయి తినగలరా? నా పిల్లలు తెచ్చారు, చాలా ఉల్లిపాయలు తెచ్చారు. కుక్కలందరూ ఉల్లిపాయల్లో మునిగిపోయి నన్ను ఉల్లిపాయలు తెచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని పిల్లలారా, మరి మనం బ్రతుకున్నాం, మనం వచ్చేసాం బయటికి, గర్భద్వారాన్ని దాటి బయటకు వచ్చేసాం. మరి ఇప్పుడు చెప్పండి, మీరు నిజంగా ఈ యోబు భయపడుతున్న లోకానికి వెళ్తారా? అసలు పుట్టకుండా ఉంటేనే కోరుకుంటున్నాడు, నా తల్లి గర్భద్వారమును అది ముమ్మూయనందునను, నా నేత్రములు అది బాధ, యోగ గ్రంథం 3:11 చదువుతున్నాను, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక. 11 పుట్టుకతోనే పుట్టుకలోనే నేల చావకపోతుని. ఎందుకు భయపడుతున్నాడు? భూమి మీద దేవుని కుమారుడుగా బ్రతకగలనా? దేవుని ఇష్ట ప్రకారము జీవించగలనా? నా శరీరాన్ని లోపరుచుకోగలనా? నా ఆశలను ఆపుకోగలనా? నా కోరికలను త్రొక్కి పెట్టగలనా? ఆలోచించండి, మీ దేహాన్ని, మీ దేహం మీదే మీకు విజయం రావాలి. మీరు కంట్రోల్లోకి, మీ ఆత్మ కంట్రోల్లో నీ శరీరం ఉండాలి. గుర్రానికి కళ్ళున్నాయి, కళ్ళు కనబడకదని గంతలు కట్టలేదు, కనబడకూడదని గంటలు కట్టారు. గుర్రం కళ్ళుతో చూసింది అనుకోండి, అట్నుంచి బస్సు వస్తే బస్సు కిందకు పారిపోతే భయపడిపోయి గుర్రం మీద మనం బస్సు కింద పడిపోతాం, అప్పుడు దానికి కళ్ళు గంతలు కట్టాలి, కళ్ళు వెయ్యాలి. ఇటు తిప్పితే ఇది లాగు, ఇటు తిప్పితే ఇది లాగు. ఈ శరీరానికి గంతలు కట్టారా? కోరికలకు గంతలు కట్టారా? ఆశలకు గంతలు కట్టారా? భ్రమలలో మునిగిపోకుండా చూడకుండా గంతలు కట్టారా? పొగరబోతు గుర్రం ఈ దేహం. ఇప్పుడు విననివాడు, దేవుడు పడనివాడు ఏమను చెప్పాడులే అంటుంటాడు, పొగరికిపోయింది పోతూ. పొరపాటున భక్తుడు ఎవడైనా వెనక్కి వెళ్తే తంతది కాలుతో పడనివాడు మనకు వెంటనే కనబడిపోతాడు. వాడి బాధ. నిన్నటి దినాన్న బాబు వచ్చాడు, ఈజ్ మై నా సన్న కొడుకు అనుకుందాం. వాడిచ్చాడు, ప్రసన్న బాబు కొడుకు కాదు, వాడు పెళ్లి చేసుకున్నాడు వచ్చాడు. మనం డెప్యూటీ డైరెక్టర్ సార్ తెలుసు, అదే మీకు చెప్పాను కదా, చనిపోయిన ఆవిడని ఇంకా లవ్లో ఉన్నాడు, చనిపోయిన ఆవిడ లవ్లో ఇంకా ఉన్నాడు. భార్య ఇద్దరు పిల్లలకని వెళ్ళిపోయింది, 16 లక్షలు మెడల్ తగిలించింది,
మెడికల్ ఖర్చు, శుభ్రంగా చితక్కొట్టు వెళ్ళిపోయింది. ఇంకా లవ్లో ఉన్నాడు. పెళ్లి చేసుకొని ఆయనంటే నా కోసం ఆమె ఎదురు చూస్తుంది, ఏ నీకోసమా? అలాంటి గర్భాన పుట్టిన ఒక ఉత్తముడు నా మనవడాడు. ఈ నాన్న చివరి వరకు ఉంటావురా అని అడిగాను వాడిని. ఇక్కడ మా నాన్నకు ఒక చిన్న చెల్లెలు ఉంది తాతయ్య, మమ్మల్ని ఇక్కడికి వెళ్ళొద్దంటుంది. అంటే ఆ పవర్ ఇంకా పనిచేస్తుంది అన్నమాట. వాళ్ళ డాడీ పవర్ ఇంకా పనిచేస్తుందా? పనిచేస్తుంది. భ్రమ, భయం, బెంగ, ఆటంకం. 11వ వచనం, పుట్టుకలోనే. యోగగ్రంథం 3:11. పుట్టుకలోనే నేనేల చావకపోతుని, గర్భము నుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడవకపోతిని. ఏ గర్భం నుంచి బయలుదేరుతావు? తల్లి గర్భం నుంచి లోకంలోకి ప్రయాణం ఒకటి ఉంది, తండ్రి గర్భం నుంచి తల్లి గర్భంలోకి రావటం మరొక ప్రయాణం ఉంది. ఎన్ని ఎన్ని ట్రైన్లు మారాలండి మా ఊరు రావాలంటే? అప్పుడప్పుడు అంటుంటాం, ఎన్ని ట్రైన్లు మారాలండి మా ఊరు? ఇప్పటికంటే కర్నూలుకి డైరెక్ట్ ట్రైన్ లేదండి ఇప్పటి వరకు. ఇక్కడి నుంచి నంద్యాల వెళ్ళాలి, నంద్యాల నుంచి చిన్న ట్రైన్లు వెళ్తాయి. కాసేపు వెయిట్ చేస్తే అక్కడ ఒక చిన్న ట్రైన్ ఉంటుంది. ఈ పెద్ద ట్రైన్ దిగా చిన్న ట్రైన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం తండ్రుల గర్భాలు దాటుకుంటూ వచ్చాం. అయ్యన్ని ట్రైన్లు ఎంత సురక్షితంగా వచ్చామో తెలుసండి. ఏమండి, ఇన్ని గర్భాలు దాటుకుంటూ కాపాడిన వాడు గొప్పవాడండి. రావటం మన గొప్పతనం కాదు, రావటం మన గొప్పతనం కాదండి. అవి దాటింప చేశాడే. ఆ నదులు, ఆ ప్రవాహాలు, ఆ ప్రపాతాలు దాటించి 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 నీ తండ్రి గర్భంలో నేను పడేశాడు. మీ గురించి ఎందుకు చెప్తున్నాను కనుక, మీరు ఇక్కడ ఉన్నారు కనుక. ఇన్ని లక్షల మంది విశాఖపట్నంలో ఉండగా ఇంత తక్కువ, 2000 మంది అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు ఏటండి? మరి వాళ్ళందరికీ అవసరం లేదా? వాళ్ళన్ని మర్చిపోయారు. భూమి మీద పుట్టగానే ఊహ తెలిసినప్పటి నుంచి అన్ని మర్చిపోయారు, భ్రమలోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా. ఇక్కడ మాట్లాడుతున్నది తండ్రి గర్భం, తన తల్లి గర్భం గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి, తన తండ్రి గర్భం నుంచి దాటించి తల్లి అండంలో ప్రవేశపెట్టి పిండంగా మార్చావు. మళ్ళా నా తల్లి పిండంలో పరిపక్వ పొందిని 9 నెలలు ఆమె కడుపులో ఈ నిర్మాణాన్ని నిర్మించావు. అప్పటి నుంచి నన్ను నేను బయటకు రానిచ్చావు, ఆమె గర్భం నుండి బయటకు తీసావు. ఏమంటున్నాడు, ఎంత చేస్తే పుట్టుకలోనే నేను చావకపోతుని, గర్భము నుండి బయలుదేరగానే నేను నేల ప్రాణము విడవకపోతుని. అంటే బ్రతకటానికి భయపడిపోయాడు. మానవ బ్రతుకులో బ్రతకటానికి భయపడిపోయాడు. ఆదాము చేసిన పొరపాటు. బ్రతకటానికి ప్రతి వాడు భయపడాలి. కానీ మనం అంత హ్యాపీగా ఉన్నాండి. ఈడంటాడు ప్రియురాలతో, ఈ జన్మలో కాదు, 7 జన్మలకైనా మనం ఇలాగే ప్రేయసి ప్రియులుగా ఉండిపోదాం. ఇదిరే నేర్చుకున్నావు నువ్వు. అసలు ఇన్ని ప్రయాణాలు చేయించి నిన్ను బతికించి దీంతో పాటు ఉరేసుకోవడానికే? ఏడు చచ్చిపోయిన వాళ్ళు అందరి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఎంత బఫుల్గా చేసేసిందండి సాతాను. మనుషుల్ని పిచ్చిపుట్టినవాడుగా మార్చేసింది, పిచ్చి పుట్టేసింది వాడికి. టిక్ టాక్ అని మధ్యలో వచ్చిందండి. ఇంట్లో ఉన్న ఇల్లాళ్ళు డాన్సులు వేస్తున్నారండి తపేలలై పట్టుకొని. అమెరికాలో వాడు ఒక పిస్టల్ పట్టుకొని టిక్ టాక్ కెమెరా ఆన్ చేసుకొని నిజంగా పీల్చుకున్నాడు టపాల్ పని. ఈవేడొచ్చిందండి నాకు అది. తుపాకీతో పీల్చుకున్నాడండి, టిక్ టాక్ అట అది. అన్నీ ఆన్ చేసుకున్నాడు, లైట్లు ఆన్ చేసుకున్నాడు, కెమెరా ఆన్ చేసుకున్నాడు, టప్పని పీల్చుకున్నాడు, అలా పడిపోయి ఉన్నాడు. మనుషుల్ని పిచ్చివాళ్ళుగా మార్చింది. పుట్టిన తర్వాత పిచ్చివాడిని అయిపోతారా? పుట్టిన తర్వాత నన్ను ఎవడైనా పాడు చేస్తాడా? పుట్టిన తర్వాత నేను ఏమైపోతానో అని భయపడిపోతున్నాడండి. పుట్టక ముందే భయపడ్డాడు యోబు. పుట్టిన తర్వాత ఎంత చెప్పినా మీరు భయపడకపోతే ఈ తరము వారిని దేనితో పోల్చు? దేటి యేసు మాటలు వినలేదు గనక, యేసు ఆ రోజు మూలరాయే వచ్చి చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు గనక ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? ఈ తరము వారిని దేనితో పోల్చెదను? 11వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనం,
ఈ తరము వారిని దేనితో పోలుస్తాను? పిలుపులాటలాడుకున్న పిల్లకాయలను పోలి ఉన్నారు. పిలుపులాటలు ఆడుకున్నా, అప్పుడప్పుడు చిన్నప్పుడు ఆడుకుంటావు కదా అమ్మా నాన్నల ఆటలు, నువ్వు చుట్టానవట, మా ఇంటికి వస్తావట, నీకు భోజనం వండి పెడతావట, లక్క పెడతలు, ఏ చిన్న చిన్న వంట పాత్రలు, పొయ్యిలు ఆడుకోవా? ఈ తరము వారిని ఎవరితో పోలుస్తాను, దేంతో పోలుస్తాను? ఏసంటున్నాడు? పిలుపులాటలు ఆడుకొనినా పిల్లకాయలను పోలి ఉన్నారు. మీరు కూడా పెళ్ళిళ్ళు చేస్తారు, పండుగలు చేసుకుంటారు, పండుగలకు వెళ్తారు. ఒక అత ఆడు ఏమండి సార్, మన పెళ్ళి అబ్బా ఆకాశం అంత బందిరేయాలి, భూదేవి అంత పీఠం వేయాలి, ఉన్నదంతా ఇలా తగలబెట్టేయాలి, దున్నపోతుల్లో తిని వాళ్ళందరూ పోవాలి, ఆ తర్వాత వీళ్ళిద్దరు విడాకులు తీసుకోవాలి. ఆటే కదండి అది, ప్లే. దేవుని పిల్లలారా, భూమి మీద పుట్టుక ఎంత కష్టం. అలాంటి కష్టపడి దేవుని కొరకు నిలబడిన మన కోసం 6,000 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారా? మరి హెబిల దగ్గర నుంచి మొట్టమొదట పరదేశ్కి వెళ్ళిన హెబిలే కదండి. ఫస్ట్ డెత్, యూనివర్స్లో ఫస్ట్ డెత్ ఎవరు? మర్డర్ ఎవడు? అన్నయ్య. కూని చేయబడినవాడెవడు? తమ్ముడు, నీతిమంతుడు. 6,000 సంవత్సరాలుగా పరదేశులో మన కొరకు ఎదురు చూస్తున్న వారు కూడా అదే అనుకుంటున్నారు. వీళ్ళు ఎలాగుంటారు, ఎలా ఉంటారు, ఎలా ఉంటారు, ఎలా ఉంటారు, ఎలా ఉంటారు, ఎలా ఉంటారు? వాళ్ళు ఎప్పుడు మారుతారు ప్రభువా? లేపే నాళ్ళు అంటున్నారు. ఆలు కూడా దీర్ఘశాంతం నశించిపోతుంది వాళ్ళకి. అంటే 3 లోకాలలో ఎంత అలజడి కలుగుతుందో ఎప్పుడైనా ఏ గ్రంథంలోనైనా ఏ దేవుడైనా చెప్పాడా? మన తండ్రి మంచివాడు, అన్ని విషయాలు చెప్పాడు, అందరితో చెప్పమన్నాడు. అందుకే నేను ఆర్టికల్ రాసేటప్పుడు, టైటిల్ రాసేటప్పుడు ఒకటి రాశానండి, రాసిచ్చారా, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. సంఘం, ఈ సంఘం, ఈ పట్టణం ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలువక చెరను చెరగా తీసుకుని యేసుక్రీస్తు పోయినా, క్రీస్తు సామ్రాజ్య పాలకులు, ప్రిన్సిపాల్స్, కోఆర్డినేటర్స్, డిప్యూటీ డైరెక్టర్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్, గాస్పల్ స్పీకర్స్, పాలకులు, క్రీస్తు సామ్రాజ్య పాలకులు సర్వలోకానికి సర్వేశ్వరుని గురించి తెలిపినా, కోటాను కోట్ల నరజాతితో నరకం నిండి దేవుని అనాది సంకల్పానికి గండి.